Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇవాళొక పరిణామం నిన్న ఒక పరిణామం నిన్నేమో ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి సుమారుగా 1000 అడుగుల గొయ్యి తీసి దానిలో పాతి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు నిన్న మీరు ఎందుకు తీసుకురారు ప్రత్యేక హోదా అనేటువంటి మాట ఆయనేమో వలకబోస్తాడు మేమేమో ఎత్తాలి అది ఒక చిత్రమైనటువంటి నాటకం ఆయింది ఇవాళ భరే బలిరా అన్నట్టుగా ఇవాళ మరొక చిత్రమైన నాటకం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో జత కడతాడు పార్ట్నర్గా ఉంటాడు కేంద్ర ప్రభుత్వం ఆస్తి అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని విత్డ్రా చేసుకుంటే డిజిన్వెస్ట్ చేస్తే మమ్ముల నుంచి ఆయన అడుగుతాడు ఎంత గొప్ప నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికారో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఇంత చాలా చిత్రమైనటువంటి నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మాట్లాడిన నాయకుడిని చూస్తే మరీ చిత్రం వేస్తుంది చిన్నప్పుడు ఆవు కథ విన్నారా మీరు ఎప్పుడన్నా ఏమండి ఆవు కథ విన్నారా ఆవు కథ ఒకసారి మర్చిపోయిన ప్రజలు గుర్తు చేయాలి ఒక ఆయనకి ఆవు కథ మాత్రమే తెలుసట రెండో కథ తెలియదు విమాన ప్రయాణం గురించి వ్యాసం రాయమంటే నేను విమానం ఎక్కాను విమానంలో కూర్చున్నాను కిటికీలోని చూశాను కింద ఆవు ఉంది ఆవు తెల్లగా ఉండును ఆవు గడ్డి తినును పాలు ఇచ్చును ఆ పాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఆవు పాలు అద్భుతంగా ఉంటాయి దాని నుంచి నెయ్యి వస్తుంది అని వ్యాసం రాసేస్తాడు అది కాదయ్యా విహారయాత్ర గురించి రాయి అంటే నేను విహారయాత్రకు వెళ్ళాను వెళ్ళితూ వెళుతూ అలా పక్కకు చూశాను అక్కడ ఒక తెల్ల ఆవు కనపడింది ఆవు పాలు ఇవ్వును ఆ పాలు మంచివి మళ్ళా కథ ఆవు కథ అలా ఉంది వాళ్ళ జనసేన నాయకుడి యొక్క లక్షణాలు ఏ దీక్షన్నా చెయ్యి ఆవు కథే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేం కర్మ కానీ మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా మీదే మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీదే ఏమిటో నీకు నాకు అర్థం కాలేదు ఇవాళ చూశాను నేను మొత్తం నిరాహార దీక్ష తరువాత ఆయన విశాఖ హుక్కు గురించి నిరాహార దీక్ష చేస్తున్నాడు అని అన్నారు మొత్తం పరిశీలన చేశా విశాఖ హుక్కు కోసం నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన నిమ్మరసం తీసుకున్న తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే విశాఖ హుక్కు గురించి ఎక్కడ మాట్లాడినట్టుకంటే నాకు అర్థం కాల చివరి లేదు రెండు ముక్కలు మాట్లాడినట్టున్నాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనేటువంటి దుగ్ధ బాధ ఇవన్నీ అంటాం కంటే ఏడుపు ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఈ ఏడుపు తప్ప రెండోది కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది నేను అడుగుతా ఉన్నా ఇవాళ విశాఖ హుక్కు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తి వాళ్ళు డిజన్వెస్ట్ చేస్తాము అన్నారు మేము కాదు చేయటానికి వీల్లేదన్నాం విజ్ఞప్తులు చేశాం పార్లమెంట్లో ప్రశ్నించాం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం మేము కలిగలేమే ఇంకా ఏదో చేయాలంట మేము ఆయన మాత్రం ఏం చేయడంట పార్ట్నర్షిప్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తాడట మా మీద విమర్శ చేస్తాడు ఏమి నాకు అర్థం కాలేదు అసలు ఎక్కడున్నారు మీరు ఏం రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని తిట్టడం కోసమో మమ్మల్ని విమర్శించడం కోసమో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన కోసమే మీరు రాజకీయాలు నడుపుతున్నారా లేక ప్రజల కోసం మీరు రాజకీయాలు నడుపుతున్నారా చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇంకా మాట్లాడారు చాలా అసలు విషయాలు ఉక్కు ఫ్యాక్టరీ విషయాలు మానేసి వారసత్వ రాజకీయాలని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మోడీ గారు అందుకని మోడీ గారు అంటే నాకు బాగా ఇష్టం అందువల్ల ఆయనతో నేను స్నేహంగా ఉన్నాను మరి చంద్రబాబుతోనో చంద్రబాబుతో కూడా చాలా స్నేహంగా ఉన్నారుగా అప్పుడు వారసత్వ రాజకీయాలు చంద్రబాబు గారి దగ్గర లేవా మరి ఆయన ఎందుకు ప్రేమించారు ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి మాకు తెలియదు అనుకున్నారా అసలు మీరేంటి మీ కథ ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వారసత్వాలు ఏంటి
రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా, సినిమాల్లో వారసత్వాలకు మీరు వ్యతిరేకం కాదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏంటి? నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలబడటానికి కారణం ఎవరు? వాళ్ళందరూ మర్చిపోయావే నువ్వు. ఇవాళ దాని గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాదు, మీ సినిమాలు ఆపేశారంట, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారంట. అసలు మీ సినిమాలు ఆపవలసిన కర్మ మాకేంటి? నాకు అర్థం కాలేదు. ఒక పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీ ప్రకారం మేము వెళుతున్నాం. ఆన్లైన్లో టికెట్లు జరగాలని కోరుకుంటున్నాం, అది ప్రజలు కోరుకుంటున్నారు, మీ నిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు, బెనిఫిషియల్ వేయడానికి వీల్లేదన్నాం, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించాలన్నాం, వేల కోట్ల రూపాయలు కాజేయాలనుకునేటటువంటి పరిశ్రమకు మేము వ్యతిరేకం. అందరూ బతకాలి, ప్రేక్షకుడు బతకాలి, చిన్న హీరోలు బతకాలి, చిన్న నిర్మాతలు బతకాలి, పెద్ద హీరోలు బతకాలి, అందరూ బతకాలి అనుకునేటటువంటి విధానంతో మేము చేస్తుంటే నీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమే మేము చేస్తున్నాం అని అంటున్నావు. అదేమంటే ఇంకో మాట అన్నాడు డైలాగ్, నేను సుభాష్ చంద్రబోస్ వారసుణ్ణి, ఆజాద్ వారసుణ్ణి. అది మర్చిపోయాడు మళ్ళా. ఏది చెగువీరా, ఈ మధ్యన ఆయన మర్చిపోయినట్టున్నాడు. నేను వారసుణ్ణి, పోరాట యోధుణ్ణి. అక్కడ దాకా వద్దండి. అసలు నీ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి డైరెక్ట్గా? ఎంత రెమ్యూనరేషన్ మీరు తీసుకుంటున్నారు? ఎంత చూపిస్తున్నారు ట్యాక్స్ మీరు? సుభాష్ చంద్రబోస్ వారసుల అవసరాల నీతి నిజాయితీ నీది అక్కడే బయటపడిపోతుంది. అది మాత్రం చెప్పవు. 10 కోట్లు తీసుకున్నాయని చెప్తావు, అంతకన్నా ఎక్కువ తీసుకుంటావు. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి రాజకీయాలు చేసేది మీరు తప్ప మేము కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మళ్ళీ మాట్లాడతారు 20,000 కోట్లు అప్పు ఉన్నటువంటి విశాఖకు డిజన్వెస్ట్ చేస్తున్నారు. మరి రాష్ట్రానికి 6 లక్షల కోట్లు ఉన్నాయే, మరి దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎవరికి అమ్మాలి అన్నారే బాగానే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం సంగతి, మీరు పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం సంగతి, ఎంత ఉంది ఇవాళ మోడీ గారి అప్పు? ఈరోజుకి 121 కోట్ల లక్షలు ఉంది. దీన్ని ఏం చేయాలి, ఎవరికి అమ్మాలి? దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మాలా, అమెరికాకి అమ్మాలా? అది గుర్తురాదా? మాది మాత్రమే గుర్తొస్తుందా? ఏమిటి మీ టార్గెటింగ్, ఏంటి మీ ఉద్దేశం, ఏమిటి ఆలోచించమని మనం చేస్తున్నా. ఏదో ఓకదంపుడు ఉపన్యాసం చెప్పేసి 8 గంటల సేపు నిరాహార దీక్ష చేసి ముందేదో సైకో ఫ్యాన్స్ని పెట్టుకుని వాళ్ళు ఏళ్ళేస్తుంటే ఉరకలేస్తుంటే ఏదో అడ్డుగోలుగా మాట్లాడితే సరిపోతుందా? రాజకీయాల్లో కొద్ది జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? విశాఖ ఉక్కేంటి, మా గురించి మీరు విమర్శ ఏంటి? విశాఖ ఉక్కు ఎవరిది బాధ్యత? కేంద్ర ప్రభుత్వానికి కాదా? కేంద్ర ప్రభుత్వంతో నువ్వు భాగస్వామ్యం చేయటం లేదా? ఎందుకు చేయటం లేదు? ఎందుకు మాట్లాడలేదు నువ్వు? కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ మాత్రం దెబ్బతింటానికి వీల్లేదు, నీ రాకపోకలు మాత్రం దెబ్బతింటానికి వీల్లేదు. ఏమిటి నాకు అర్థం కానటువంటి పరిస్థితి? నువ్వు కూడా పోరాడదలుచుకుంటే పోరాడు. శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్లో అడుగుతూ ఉన్నాం, చిత్తశుద్ధిగా పనిచేయడానికి ముందున్న ప్రభుత్వం ఇదంతే తప్ప నీలాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు, గంటకు ఒక రకంగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అది కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నా. అదేమంటే ఇవాళ కొత్తగా దామోదరం సంజీవ్ గారు గుర్తొచ్చాడు, ఎందుకంటే నిరాహార దీక్ష సమయంలో ఖాళీగా ఉంటాడు కదా. ఆ దామోదరం సంజీవ్ గారి పుస్తకం ఎవరు ఇచ్చినట్టున్నారు, అది చదివాడు. చదవంగానే దామోదరం సంజీవ్ గారి విగ్రహం పెట్టలేదు, వారిని పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇవాళ గుర్తొచ్చిందా, దామోదరం సంజీవయ్య గారు 1972లో మరణించాడు. 50 ఏళ్ళ తర్వాత నువ్వు ఇవాళ వచ్చిన తర్వాత 14 ఏళ్ళు అయింది మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి, ఇవాళ గుర్తొచ్చింది నీకు. ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆయన కొన్ని కొన్ని విషయాలు దొరుకుతాయి, దొరికిన తర్వాత మళ్ళీ ఆవు కథలాగా చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది నేను ఒక్కటే మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, పొగిడినన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, శభాష్. మోడీని తిట్టినన్నాళ్ళు మోడీని తిట్టారు, తిట్లా గుర్తుపెట్టుకో, మర్చిపోమాక, గుర్తు తెచ్చుకో ఒకసారి. మోడీ గారి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు పుచ్చులడ్డూలని చాలా ఘోరంగా మాట్లాడినటువంటి వారు శభాష్ ఇప్పుడు పొగుడుతున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటి? ఏమి జరుగుతుంది? రసాయనిక చర్య చెప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా జనసేన నాయకులకి? ఇవాళ ఊరికనే మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని కావాలంట. ఏమయ్యా ఎందుకని? మంగళగిరి పక్కనే 2 ఎకరాలు గిఫ్ట్ కొట్టావనా? ఇవాళ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని అప్పుడు ఏమన్నావు నువ్వు వచ్చినప్పుడు, అమరావతి గురించి వచ్చినప్పుడు?
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాటలు మర్చిపోయావా? ఇవన్నీ కూడా ఏ నిమిషానికి ఆ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఇవాళ భావిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు మళ్ళా 2024 అధికారంలోకి తీసుకురావాలంట ఎవరో నాకు అర్థం కాల. ఈయన ఈయన బాసునా? ఎక్కడ తీసుకొస్తారు? నువ్వు మాట్లాడేదానికి చేసేదానికి పొంతం లేనటువంటి వ్యవహారాలు రాజకీయాలు చేస్తున్నటువంటి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురామని నువ్వు అడిగే హక్కు ఎక్కడుంది అంటున్నా నేను. నాకు ఒక్కటి కూడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. నాకు 22 సీట్లు ఉంటే నేను అద్భుతం చేసేసేవాడిని. నాకు ప్రజాబలం ఉంది, జనం మాత్రం బాగా వస్తున్నారు. ఇవి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం. ఆ మధ్యన విశాఖపట్నంలో కూడా ఒకరోజు మీటింగ్ పెట్టారు, దాన్ని పోగు చేశారు, వారం రోజులు గడువు ఇచ్చారు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కాదు. ఏ బా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదని అడుగుతా ఉన్నా? దానికి మాత్రం ధైర్యం లేదు. మా మీద ఇరుచుకుపడడానికి మాత్రం మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తాను. నేను ఒక్కటే చాలా సూటిగా, వాళ్ళు ఎలాగో ఆలోచించలేదు, వాళ్ళు వేరే వేరే విషయాల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు వేరే వేరే అందుకుంటున్నారు కాబట్టి మనం వారికి చెప్పిన అర్థం కాదు. కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా, ఎవరికైనా 2 ఎకరాలు ఉంది, అది అమ్ముకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? వాళ్ళ సొంతం వాళ్ళు అమ్ముకోవచ్చు కదా. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా ఉన్నటువంటి విశాఖ హుక్కు వారిది, వారు డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ అది అలా చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి నచ్చలేదు, ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతెత్తి చెబుతూనే ఉన్నది, మాట్లాడుతూనే ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఈయనకి ఏం పట్టలే, పవన్ కళ్యాణ్ గారికి? నీ మిత్రులను ప్రశ్నించలేని వాడివి, మీ మా రాజకీయాన్ని ఎలా ప్రశ్నిస్తావో నీకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నీకు లేదా పవన్ కళ్యాణ్ గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడో గుర్తొస్తుంది 6 నెలలకోసారో 7 నెలలకోసారో ఆంధ్రప్రదేశ్. బహుశా ఇప్పుడు కాల్ షీట్లు ఏమి లేవేమో, ఖాళీగా ఉన్నారేమో. అందువల్ల ఒక 8 గంటలు నిరాహార దీక్ష చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను, రాష్ట్ర రాజకీయాలు గమనిస్తూ ఉండండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేని మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏడుస్తే ప్రయోజనం లేదనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. ప్రజలను కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అర్ధరహితమైనటువంటి ఉద్యమం పేరుతో నడుపుతున్నటువంటి ఈ నాటకాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఇంకా ఏముంది ఆయన దగ్గర పోరాటం చేయడానికి? ఇప్పుడు చేస్తున్నాడుగా, ఆ నిరాహార దీక్ష ఏదో కేంద్ర ప్రభుత్వమే చేయొచ్చుగా, అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటువంటి, ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తున్న ఒక్కటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అందరూ కలిసి పోరాటం చేయాలనేది మంచిదే కాదన్నాను. పోరాట క్రమంలో అందరూ కలుస్తారు తప్ప అందరూ రండి నేను పోరాటం చేస్తాను. మా ఊర్లో ఒకడు ఉన్నాడు వెనక సామెత, వాడి మీద ఏదో పులి వచ్చి దాడి చేస్తానన్నంట, చేస్తుందని భయపడుతున్నాడు అని నన్ను అందరు కవర్ చేసి చెప్పాడు ఆయన. ఏమని, ఇవాళ పులి వచ్చి నా మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మా ఇంటి చుట్టాలు వచ్చి పడుకోండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదని అట్ట ఉంది. ఇది నాకు అర్థం కాదు, ఏంటిది, ఇది సరైనటువంటి విధానం కాదు. కేవలం కక్ష దుగ్ధ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతున్నాయి తప్ప, అసలు పోరాడవలసింది, మాట్లాడవలసింది నీ పార్ట్నర్తో, భారతీయ జనతా పార్టీతో. నేను విన్నాను ఎక్కడో, మీరందరూ కలిసి వచ్చిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడలేవా? ఏ వాళ్ళకి చెవులు లేవా, మీకు నోరు లేదా, మాట్లాడలేరు? అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకుంటున్నారే, సీట్ల దగ్గర మాట్లాడుకుంటున్నారే. ఏదో నాకు గుర్తు ఇంకోటి కూడా అన్నాడు, మేము భారతీయ జనతా పార్టీతో సఖ్యతకు వెళ్ళామంటే ఒకే రాజధాని ఉండాలని ఉడంబడిక మీద నేను సఖ్యతకు వెళ్ళాను అని. ఈ ఉడంబడిక కూడా చెయ్యి. నేను మీతో సఖ్యతగా ఉండాలి అంటే విశాఖ ఉక్కు డిస్ఇన్వెస్ట్ కావడానికి వీల్లేదని చెప్పు. ధైర్యం ఉందా? లేదు. అక్కడ ధైర్యం లేదు, ఇక్కడ వచ్చి మైకులు మా మీద మాట్లాడడానికి మాత్రం ధైర్యం వస్తుంది. అదేమంటే మేము రౌడీలమి,
దుర్మార్గులవి అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మేము అధికారంలో ఉన్నాం అనేటువంటి బాధ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరనేటువంటి బాధ, అంతకుమించి ఏమీ లేదు.